బెత్తంచెర్ల పట్టణంలో టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆదివారం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయ ఆవరణంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపించారు. టీడీపీ పాండ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, బేతంచర్ల మండలంలో టీడీపీ పార్టీ బలోపేతం నిమిత్తం అన్ని విధాలుగా కృషి చేయాలని, రానున్న ఎలక్షన్లో మంచి మెజార్టీతో టీడీపీ పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు పిలిపించారు. ఇటీవలే మృతి చెందిన బెత్తంచెర్ల మండల టీడీపీ కన్వీనర్ అశోక్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అశోక్ కుమార్ లేనిది పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యకర్తలు ఈ సందర్భంగా బెత్తంచెర్ల మండలానికి నాయకుణ్ణి నియమించాలని నాయకులను కోరారు. డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ ప్రభాకర్, పాండ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, అందరితో మాట్లాడి త్వరలోనే బేతంచెర్ల మండలానికి గ్రామాలకు నాయకులను నియమిస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు అంబాపురం సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, బుక్కాపుర సర్పంచ్ నాగరాజు ఇతర నాయకులను పూలమాల వేసి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు యాదవ్, బుగ్గన్న ప్రసన్నమ్మ, పొల్లూరు వెంకటేశ్వర రెడ్డి, మోహన్ గౌడ్, మద్దిలెడ్డి రెడ్డి, రమణ, మురళి, తిరుమలేష్ చౌదరి, శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, రూబేను, మేకల నారాజు, హరిప్రసాద్ వంశీ, సెటిల్మెంట్ శెట్టి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.